చాలా సమర్థవంతంగా చైతన్యవంతంగా నిర్వహించారు. వీరి యొక్క తండ్రి గారి యొక్క కోరిక మేరకు ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసిఎస్ పరీక్ష కూడా వీరు రాశారు. అందులో మరి మంచి ర్యాంక్ తోటి విజయం సాధించారు. కానీ ఆయనకి ఈ స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలకు ఏదైనా చేయాలి, అలాగే మరి ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఆయన సివిల్ సర్వీస్ ఉద్యోగాలు మాత్రం చేయలేదు, కానీ సాధించి విజయం సాధించారు. అలాగే 1921లో గాంధీతో కలిసి పనిచేయడానికి వీరు ప్రయత్నం చేశారు. కొంతకాలం పాటు గాంధీజీతో ఆయన పనిచేశారు. కానీ గాంధీజీ యొక్క అహింస కానివ్వండి, ఆయన యొక్క విధానాలు చాలా సాఫ్ట్ పద్ధతిలో ఉండేటటువంటి ఆయన విధానాలతోటి ఈయన అంగీకరించకుండా గాంధీ గారితో విభేదించి చిత్తరంజన్ దాస్ గారితో కలిసి ఈయన మరి స్వరాజ్ పార్టీ స్థాపనలో చిత్తరంజన్ దాస్ గారు ఆయన స్థాపించారు. ఆ పార్టీలో ఈయన చేరి ఆయనతో పాటు కలిసి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 1938లో మనం ఐఎన్సీ అధ్యక్షుడిగా కూడా ఈయన ఎదిగారు. 1940 నాటికి ఐఎన్సీ నుంచి బయటకు వచ్చారు. 1941లో మరి భారతదేశంలో ఇక్కడ ఉండి ఇక్కడ ఉండేటటువంటి సహకారంతో మనం ఏమీ చేయలేము అనేటటువంటి భావనతో ఈయన విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఈయన 1941లో ఆఫ్ఘనిస్తాన్కి, అట్నుంచి అటు జర్మనీకి, అక్కడి నుంచి జపాన్కి కూడా వెళ్ళి భారత సైన్యాన్ని ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఆ దేశం యొక్క సైనికులని ఆ దేశ ప్రభుత్వాలకు సహకారాన్ని తీసుకుంటూ అలాగే అందులో కొంతమందిని మన భారతీయులను కూడా చేర్చుకుని ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశారు శ్రీ సుభాష్ చంద్రబోస్. ఐఎన్ఏని అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని 1942లో ఏర్పాటు చేయడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవుల్లో జపాన్ సాయంతో స్వేచ్ఛ భారత ప్రభుత్వాన్ని ఈయనంతా ఈయనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని ఒక ప్రకటన చేసి ఒక స్వేచ్ఛా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు శ్రీ సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత బ్రిటన్ ఆర్మీ జపాన్ దాడిని తిప్పికొట్టడం, 1945 నాటికి మరి జపాన్ని ఆక్యుపై చేయడం, సగం పైగా మరి జపాన్ దళాలు కానివ్వండి ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ దళాలు కానివ్వండి చంపబడడం, మరి సింగపూరు స్వాధీనం చేసుకోబడడం, ఇవన్నీ ఈ సంఘటనలు వరుస వెంబడి జరగడంతో మరి బోసు జపాన్ సైన్యంతో లొంగిపోవడానికి ఇష్టపడలేదు. మంచూరియాకి పారిపోయే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అప్పటి జపాన్ ఆధీనంలో ఉన్నటువంటి తైవాన్ అనేటటువంటి ప్రాంతం, అది ఇప్పుడు దేశం తైవాన్ దేశం, తైపే దాని రాజధాని. ఈ తైవాన్ దేశంలో